हाय हाय बालाजी। हाय रा फोन जी सर्जेंट गरम नो ना तो ये उनसे पालन करना है। आउन बालाजी टेल मी है आ देवा मेरा पक्का कहना करूँ चा आउनु तनु मंचूड़ा चड्डूड़ा ना कर्दंग घाट लेदू नी के मैं नर्द माइंडा न्यानो दे यामें इंदी ना कवर लेदू बालाजी సైకాలజీ తెలుసు కదా నాచురల్లీ ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా ఆ దేవాకి పాప అంటే చాలా ఇష్టం ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారని ఫోన్ చెయ్యి కంగారుగా వచ్చాడనుకో మంచోడు రాకపోతే పెద్ద మాయగాడు సింపుల్ ఐడియానే కానీ సూపర్ గా ఉంది హలో దేవా నేను ఐకిని అంజలి నెవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారు చెప్పేశాను ఇప్పుడు వస్తాడో లేదో చూద్దాం సూపర్ హలో హలో టైగర్ చెప్పండి గురించి ఎక్కడ ఉన్నావు అదే పాపను పికప్ చేసుకోవడం కోసం స్కూల్ కడమన్నావు కదా అక్కడే ఉన్నా అక్కడ అంతా ఓకేనా ఓ ఫంటాస్టిక్ బ్యూటిఫుల్ గర్ల్స్ సరిగ్గా చూడు అబ్బా అందరూ బానే ఉన్నారండి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారా అనుమానాస్పదంగా ఎవరు కనపట్టలేదే ఎవరు బాగా లావుగా నల్ల డ్రెస్ వేసుకుని అయితే నేను చెప్పినట్టు చెయ్యి ఫోటోలో మా అబ్బాయి త్వరగా కోలుకోవాలని దీవించండి స్వామి మీ ఇంట్లో బాబా పూజ చేసి ప్రసాదాలు పంచండి అంతా శుభమే జరుగుతుంది అలాగే స్వామి అరే టైగర్ నువ్వు ఎంత లక్కీ ఫెలో రా నీకు అదృష్టం ఏంట్రా తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది సత్యమ్మ గారు ఎంత ప్రేమగా పంపించారా ఈ దరిద్రుడు వస్తాడు వచ్చేలోపు తినేయటం బెటర్ టైగర్ నువ్వు కరెక్ట్ టైంకి వస్తావు ఎలా వస్తావురా ఏం చేస్తున్నావు ఏం లేదు ఇది ఈ డైనింగ్ టేబుల్ కొంచెం పెద్ద చేద్దామని కొత్తగా పెద్ద చేసేదేంటి ఇంకేంటి ఏలేదు సత్యమ్మ గారు బ్రహ్మజాని ఒక్కడే ఉన్నారు కదా అని పూజ చేసుకుని పిండి వంటలు పంపించారు ఒకడు తినత్తావా ఎవరికి పెట్టకూడదు కదమ్మా నాకే పంపించారు నేనే తినాలి థ్యాంక్ యూ పులిహార సూపర్ గారెలు అబ్బా ఆ పాయసం పాయసం నాకరా అది నాకేసింది నువ్వు ఏం చేస్తావో తెలీదు నాకు అర్జెంట్ గా పాయసం కావాలి అంటే ఎలాగండి ఎక్కడ అడుక్కు తెమ్మంటారా లేదా కన్ను వేస్తామంటారా నువ్వు సూపర్ డ్రైవర్ ఇలాంటి అడిగి ఎలా సరే నీకు నాకే తెలీదు కన్ను వేస్తే కన్ను వేస్తే అవును తప్పదా తప్పదు
అయితే నువ్వు కూడా నాతో పడరావు. దేనికి? నేను ధైర్యంగా ఉండాలి కదరా, పాయసం కోసం నన్ను దొంగతనం చేయమంటారా? నీ దుంప దగ్గ దొంగలను పట్టించి అలవాటు నీకుండొచ్చే బేసికల్గా నేను దొంగని కాదే, నన్ను పట్టించొద్దే నీకు దండం పెడతా. ఇది ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాలా? అయ్యో, పాయసం తీసుకెళ్ళకపోతే దేవగడు చంపేస్తాడు. తీసుకెళ్లాలంటే ఇది ఇరికిచ్చేటట్టుంది. ఏమే, నువ్వు నన్ను పట్టిస్తే పోలీసులు నీ మెళ్ళ తోలుబెట్టి బదులు గోళ్లు మెళ్ళేస్తారనుకున్నావా? అదేం జరగదే. కరెక్ట్గా నీలాగే డ్యూటీ మెండ్ అనుకుని శ్యామ్ గారు కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారే, నా మాటని పక్కకి రావే. అక్కడ చూస్తామేంట్రా, ఫ్రిడ్జ్లో వెతుకో. గట్టిగా అరవకే, నిద్ర లేస్తారు, ఊరుకో. ఏ దేవా, దేవా! ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది అది పాయసం కోసం అని. ఇదేం దొంగ బుద్ధి, అడుక్కుంటే ఇచ్చేదానుగా. రియో ఏంటి ఇక్కడ? అదే, అది ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అంటే దీని బ్లూ క్రాస్ కి అప్పచెప్పలేదన్నమాట. చిచి, నోరు తెరిస్తే అబద్ధాలు, పైగా దొంగతనం. ఇంటి కాపలా కాయడానికి వచ్చారా, కన్నాళ్ళు వేయడానికి వచ్చారా? మీ దొంగ బుద్ధులు మా వారికి తెలియదు, అందుకే గుమ్మం దాటి రావద్దన్నాను, అయినా వచ్చారు. సిగ్గులేదు చిచి, ముందు బయటికి వెళ్ళండి. గెట్ అవుట్. ఇష్టమైన పాయసం తెచ్చాను. వద్దమ్మా. అమ్మ తిట్టిందనా? ఇష్టమైన వాళ్ళు తలుచుకోండి, బాధపోతుంది. తలుచుకోండి. తలుచుకున్నాను, బాధపోయింది. అది తినండి. మన చెప్పండి, వినాలి. మీరేం చెప్తే చేస్తాను. నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు, ఫస్ట్ రావాలి. అన్న ఇక్కడ ఉన్నప్పుడు అన్నిట్లో నేనే ఫస్ట్, మరి ఇప్పుడు కాంపిటీషన్ కి ఎవరు లేరుగో. అదే, అన్నయ్య వచ్చాక నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు, నీతో మాట్లాడడం మానేస్తే? అలా అన్నాడు. ఒకేలంటే అమ్మో కదా, మరి నేను చెప్పినట్టు వినాలి. ఓకే ఓకే, వింటాను. అది తినండి. దీనికోసం వెయిటింగ్. టైగర్! ఓ టైగర్! ఏంటి గురుగారు, ఎందుకలా కేకలు చెప్తున్నారు? ఒక్కనే మందేస్తాను, సరదాగా నాతో పెగ్గేదా? థ్యాంక్ యూ. ఓ చిన్న పెగ్గేయవచ్చుగా. యా అమ్మో, నువ్వు ఏం చేయను, డఫా చేస్తా. డఫా లేదు, డిఫా లేదు, చిన్నది ప్రామిస్. నీమే తొట్టు అయితే చాలు 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 చాలు, చాలా చిన్నదే. నువ్వు వేసుకో, నువ్వు ఎక్కువ వేసేసుకో, నువ్వు ఎంతైనా నీకేమవుతు. చీర్స్. ఇదిగో టైగర్, సడన్ గా ఇంత ఇంటెలిజెంట్ అయిపోయాడు నువ్వు. బై బారణ మనం అంతే. అంతే అయితే సరదా గేమ్ ఆడుకుందాం మనం. గేమా? ఏం గేమ్ ఆడదాం? చాలా సరదా గేమ్. అదేంటో ముందు చెప్పు. నువ్వు నన్ను 4 క్వశ్చన్స్ వేయి, నేను నిన్ను 4 క్వశ్చన్స్ వేస్తా. క్వశ్చన్స్? ఏంటి అడుగు. ఒకటి ఒకటి ఎంత? ఒకటి 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 ఎంత? ఇదో పెద్ద ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్ప. ఒరే చెప్పరా చెప్పరా చెప్పరా. అబ్బో అబ్బో, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఒకటి ఒకటి ఎంత? ఒకటి ఒకటి రెండు. యా ఇది ఎంత? ఒకటి. ఇది ఒకటి కలిపితే రెండు. పదకొండు. పదకొండు ఎలా అవుతుందంటే, పదకొండు ఎలా అవుతా? ఇదో మళ్ళీ మొదలు పెట్టా, కొట్టు. నువ్వు నా ప్రాఫిట్ చేసావు. సరే కొట్టు కొట్టు కొట్టు. క్వశ్చన్ నంబర్ 2. అక్కర్లా. ఏమా అమ్మ, నువ్వు క్వశ్చన్ అడిగినట్టు చిత్త కొట్టేస్తున్నావు. సరే క్వశ్చన్ వద్దు, కొట్టనులే. ఇంకో గేమ్ ఆడదాం. డాన్స్ చేస్తావా? డాన్స్? రాదా రాదా, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. ఇరగ కొట్టేస్తాను. ఏ టైప్ కావాలో కోరుకు. అదేంటి మెట్లెక్కేస్తాను? ఓ అర్థమైంది అర్థమైంది అర్థమైంది, అమితాబ్ బచ్చన్ సాంగ్ పెగ్గేసుకో. అది అయ్యి బాబాయ్, అమితాబ్ బచ్చన్ సాంగ్ అంటే మామూలండి, ఫుల్ వేయాలి. జస్ట్ వెయిట్. అది పైకి ఏమంటారా? అమితాబ్ బచ్చన్ హైట్ కదా. అబ్బో, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై. టైగర్! ఏమైంది? స్లో అయింది. స్లో అయింది. ఐటమ్ ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్? యా చిక్ 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 చిక్. అదేగా కరెక్ట్. కొంచెంలో పడిపోయండి, పట్టుకున్నావు. థ్యాంక్స్.
सूपर है ना कुछ रख दी सो चल सोफा कुछ मल्टी टैलेंटेड है वो ఇప్పటి వరకు నువ్వు నన్ను ప్రశ్నలు ఏటం అయిపోయింది కదా ఇప్పుడు నేను నిన్ను ప్రశ్నలు వేస్తా సరే ఏనా ఏయ్ నాలో ఉందేంటి నీలో లేనిదేంటి చూసావా మడతలాడిపోతున్నావు నాలో ఉందేంటి నీలో లేనిదేంటి చెప్పు మనసు అవును మనసు అది నీకు లేదు ఆడపిల్ల హచ్చుకుక్క పిల్లల నీ వెనక ఎందుకు తిరుగుతుందో తెలుసుకునే మనసు నీకు లేదు నీ మనసులోకి నన్ను రానివ్వకపోవచ్చు కానీ నా మనసులోకి వచ్చిన నిన్ను ఆ భగవంతుడు కూడా బయటికి తీసుకోలేడు ఐకి నిన్ను నిజంగా ప్రేమిస్తుంది ఎందుకు అమ్మాయిని నువ్వు అవాయిడ్ చేస్తున్నావు అసలు నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా అందరితో ఎందుకు ఆడుకుంటున్నావు ఆ మాతో సరదాగా ఎలా ఉండదనుకున్నావు?